అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేమ గురుతు రచయిత కాకాని కమలా గారు ఇక కథలోకి వెళితే చాటలో గోధుమలు పోసుకొని బాగు చేస్తూ వసారాలో కూర్చుంది వర్ధని ఆవిడ వయసు నలభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కానీ కష్టాలతో కాగి కాగి యాభై ఏళ్ళు పైబడిన దానిలా ఉంది మనిషి బాగా ఎండిపోయి నరాల పోగులా ఉంది ఆవిడలో ఊపిరి ఉందో లేదో చెప్పటం కష్టం సైన్స్ ల్యాబ్ వాళ్ళు కూర్చోపెట్టిన అస్థిపంజరంలా అనిపిస్తుంది కేవలం అనిపించటమే కాదు ఇంకా కొద్ది రోజుల్లో వర్ధనికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి వర్ధనికి గుండె జబ్బు ఊపిరితిత్తులకి రంధ్రాలు ఏర్పడి క్రమంగా అవి అవుతున్నాయి ఆపరేషన్ చెయ్యాలి అంత ఆర్థిక స్థోమత వర్ధనికి ఎక్కడిది ఊట గడవటమే కష్టంగా ఉంది చాలామంది పుట్టపర్తి వెళ్ళమని సలహా ఇచ్చారు కానీ అది మాత్రం అంత తేలిక రానుపోను ఖర్చులు అక్కడ కనీసం ఓ రెండు నెలలైనా ఉండాలి ఆ ఖర్చు దీనికి అంతటికీ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి భర్త కాలం చేశాక వర్ధని అడ్రస్ కేర్ ఆఫ్ దారిద్ర్యం అయ్యింది కావు కావు ఎదురుగా ఉన్న వేప చెట్టు మీద కాకి అరుస్తోంది వర్ధని తలెత్తింది మధ్యాహ్నం అవుతుంది ఎండ బాగానే ఉంది ఉదయం అనగా వెళ్ళిన చంద్ర ఇంకా రాలేదేంటి అనుకుంది అరచేత్తో గోధుమలు నలిపి పొట్టు చెరగసాగింది వర్ధని కూతురు చంద్రకళ ఇంటర్ పాస్ అయ్యింది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు రాయబోతోంది ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తోంది తను పోయేలోగా దానికేదన్నా ఉద్యోగం దొరికితే దానికి ఓ ఆధారం ఏర్పడుతుంది తనకి నిశ్చింత అని వర్ధని తాపత్రయం ఆడపిల్ల వయసులో ఉంది తల్లి తండ్రి అండలేక ఉద్యోగం లేక ఒంటరిగా ఎలా బతుకుతుంది అని వర్ధనికి పెద్ద దిగులు కానీ ఏం చేయగలదు భగవంతుడికి దయలేదు పైవాడు తనని పిలుస్తున్నాడు రమ్మని తొందర చేస్తున్నాడు వెళ్ళక తప్పదు తను అసలు ఇంకా బ్రతికు ఉండటమే ఆశ్చర్యం అంటున్నారు డాక్టర్లు ఎందుకంటే మరి వాళ్ళు పెట్టిన గడువు దాటిపోయింది ఏ క్షణంలోనైనా మృత్యువు తనని కబలించవచ్చు పైగా తనకి ఈ మధ్య బొత్తిగా తిండి సహించటం లేదు గుప్పెడు తిన్నా అరగదు నిద్ర కరువైపోయింది పెద్ద శబ్దం విన్నా ఏదన్నా హఠాత్తుగా శుభం కానీ అశుభం కానీ విన్నా తన గుండె తట్టుకోలేకపోతోంది ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంది మృత్యువు కనిపిస్తుంది దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు చంద్రకళని ఆ భగవంతుడే ఆదుకోవాలి వర్ధని ఆ కాస్త ఆలోచనకే అలసిపోతుంది చాట పక్కన పెట్టి వరదని గోడకి ఆనుకొని కళ్ళు మూసుకుంది ముఖం అంతా చెమట కమ్మింది అంతలో గేటు చప్పుడైంది చంద్రకళ లేడీలా పరిగెత్తుతూ ఉత్సాహంగా లోనికి వచ్చింది అమ్మ నీకో గుడ్ న్యూస్ అంటూ గేటు దగ్గర నుంచే కేక పెట్టింది ఏంటి చంద్ర నీకు ఉద్యోగం వచ్చిందా తల్లి వస్తే రావచ్చు చంద్రకళ గుండ్రంగా కళ్ళు తిప్పింది పెదవులు అందంగా విరిచి ముసిముసి నవ్వులు వి నవ్వింది ముఖంలోకి చూస్తూ వర్ధని నొసలు ముడుచుకుంది వస్తే రావచ్చా అదేంటి చంద్రకళ నేల మీద తల్లి పక్కనే చతికిలబడింది తల్లిని సుతారంగా రెండు చేతులా వాటేసుకుంది అమ్మా ఇవాళ తమాషా జరిగిందే ఇంటర్వ్యూ చేసిన ఆయన నా సర్టిఫికెట్లు చూసి గార్డియన్ అన్న చోట మీ అమ్మ పేరు రాశారేమిటి అన్నాడు మా నాన్న చనిపోయారని చెప్పాను ఆయన పేరేమిటి అన్నాడు చెప్పాను ఆయనకి నాన్న బాగా తెలుసు అటమ్మా మన ఇంటికి వస్తానన్నాడు నువ్వు కూడా బాగా తెలుసు అన్నాడమ్మా వర్ధని కూతురు కేసి అదోలా చూసింది ఆయన పేరేమిటి అదే నిన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన పేరు చక్రపాణి ఆ కంపెనీ ఎండి అట నలభై ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు ఆయనకి ఇంకా వేరే కంపెనీల్లో కూడా ఏవో పదవులు ఉన్నాయట నీ గురించి చాలా విషయాలు గుచ్చిగుచ్చి అడిగాడమ్మా నీకు గుండె జబ్బు అని తెలిసి చాలా బాధపడ్డాడు నాన్న పోయాక మన కుటుంబం చితికిపోయిందని కష్టంగా రోజులు గడుస్తున్నాయని నాకు ఉద్యోగం వస్తే కాస్త ఆధారం అవుతుందని చెప్పాను ఏమన్నారు విని ఊరుకున్నాడు ఏం చెప్పలేదు ఈ వారం చివరిదాకా ఇంటర్వ్యూలు ఉన్నాయటమ్మా ప్యూన్ చెప్పాడులే వచ్చే వారంలో నే వెళ్ళి ఒకసారి ఆయన్ని ఇంటి దగ్గర కలుసుకుందాం అనుకుంటున్నాను నాకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారమ్మా కానీ ఆయన తలుచుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది మనిద్దరం వెళ్ళి ఆయన్ని కలుసుకుందామమ్మా ఆయన నీకు తెలుసు కదా వర్ధని గబాల్న ముఖం తిప్పుకుంది చాట అందుకొని మళ్ళీ గోధుమలు బాగు చేయటం మొదలుపెట్టింది ఏమోనే నాకు జ్ఞాపకం రావటం లేదు అంది కానీ వర్ధనికి జ్ఞాపకం రాకపోవటానికి అసలు చక్రపాణిని మరచిపోతే కదా చంద్రకళని నిశ్చితంగా చూసినప్పుడల్లా ఆమెకు జ్ఞాపకం వచ్చేది చక్రపానే సాయంత్రం ఆరు దాటుతుంది దీపాలు వెలిగాయి ఇంటి ముందు కారు మోత ఆ వెను వెంటనే గేటు తీసిన శబ్దం అవటంతో చంద్రకళ గబగబ యువతలకి వచ్చింది కారులోంచి దిగుతున్న చక్రపాణిని చూస్తూనే ఆమె నోరు తెరచుకొని పోయింది వెర్రి ఆనందంలో అమ్మా అంటూ లోపలికి పరిగెత్తింది ఆ రోజు ఉదయం నుంచి వర్ధనమ్మ ఆరోగ్యం బాగా దిగజారిపోయింది మగతగా మంచంలో పడుకుంది చంద్రకళ ఉద్వేగంతో తల్లి భుజం మీద కొడుతూ అమ్మా లేవే మొన్న నేను చెప్పానే చక్రపాణి గారు అని ఆయన మన ఇంటికి వచ్చారే దేవుడు దిగివచ్చినంత సంతోషంతో తల్లిని కదిలించింది మళ్ళీ చెంగున వసారాలోకి వెళ్ళింది లోపలి నుంచి కుర్చీ తెచ్చి వసారాలో వేసింది కూర్చోండి సార్ మాట మాత్రం చెప్పలేదేం సార్ మా ఇంటికి వస్తున్నట్టు అంది చక్రపాణి చిరునవ్వుతో కేసి చూశాడు ఆ అమ్మాయిని చూస్తుంటే ఆయనలో ఏవేవో మధుర స్మృతులు ఆ చిన్నారితో ఏదో తెలియని బంధం ఉన్నట్టుగా అనిపించింది ఎదురుగా లేడిలా చెంగు చెంగుమని తిరుగుతున్న చంద్రకళని చూస్తుంటే అతడికి ఎంతో ముచ్చటేసింది అతని కళ్ళు ఇంకా ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఇంద్రధనుసుల్ని అదృశ్య స్వర్గాల్ని కలల్లో ఆవిష్కరించుకుంటూ ప్రభవర వసంతవల్లిక పల్లకి శుక్రచాప వక్రరేఖ పల్లకి మధురస్వప్న పల్లకి థర్డ్ తలుపు దగ్గర శబ్దానికి ఉలిక్కిపడ్డాడు వర్ధని చీరకొంగు భుజం నిండా కప్పుకొని యువతలకి వచ్చింది చక్రపాణిని చూస్తూనే రెండు చేతులు జోడించింది ఆమె గాజు కళ్ళ నిండా నీళ్లు ఊరాయి చక్రపాణి కుర్చీలోంచి లేచి నిల్చొని వర్ధనికి నమస్కారం చేశాడు నన్ను గుర్తుపట్టావా అయ్యో ఎంతమాట అంది వర్ధని గడపవారగా కూర్చుంది రఘుపతి గారు ఆయన పోయారు అప్పట్నుంచే మా పరిస్థితి తారుమారైంది ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది పింఛన్ వస్తున్నది దాంతోనే గడుస్తుంది నాకా చదువు లేదు ఇప్పుడు ఆరోగ్యం పోయింది కొద్ది రోజుల కంటే ఎక్కువ కాలం బతకనని డాక్టర్ చెప్పారు అందుకే మా అమ్మాయి చంద్రకళని ఇంటర్తో చదువు చాలించి ఉద్యోగ ప్రయత్నంలోకి దింపాను చక్రపాణి బ్రుకుటి ముడుచుకుంది కళ్ళు తీక్షణంగా అయ్యాయి సూది చూపులతో వర్ధనికేసి చూశాడు చంద్రకళ మీ అమ్మాయ వర్ధని ఒకసారి ఆయన ముఖంలోకి చూసి తలదించుకుంది నాలుగు రోజుల నుంచి చంద్రకళ పోరు పెడుతూనే ఉంది ఒకసారి ఇద్దరం వెళ్ళి చక్రపాణి గారిని ఇంటి దగ్గర కలుద్దామని అమ్మ నువ్వు ఆయన్ని నా ఉద్యోగం గురించి అడుగు అని వేధిస్తోంది అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉంది వర్ధని ఆలోచనలు ఒక రూపానికి వచ్చాయి కానీ మనసు డోలాయమానంగా ఉంది మళ్ళీ అంతలోనే తనుగాని తప్పు చేస్తుందా అనిపించింది అయినా తప్పు ఒప్పు పట్టిక కాదు ముఖ్యం వయసు వచ్చిన చంద్రకళకి తను ఒక ఆధారం చూపించటం తన బాధ్యత కదు పూతకి వచ్చిన తీగ పందిరికి అల్లుకుంటేనే ఫలవంతం అవుతుంది పందిరి ఆధారం లేకపోతే ఏ పశువులో పాడు చేస్తాయి బురదపాలు అవుతుంది ఏమిటి మాట్లాడరు చంద్రకళ మీ అమ్మాయా మీ అమ్మాయా అన్న మాటని ఒత్తి పలికాడు కాదు అన్నట్లు తల విదిలించింది నోరు విప్పాలంటే ఏదో సందిగ్ధత చంద్ర ఆయనకి తాగటానికి మంచి కాఫీ కలిపి తీసుకురా ముందు మంచి తీర్థం తెచ్చి అంది చంద్రకళ లేడీలా లోపలికి పరిగెత్తింది గ్లాసు నిండా చల్లటి నీళ్లు తెచ్చి ఆయనకి అందించింది మళ్ళీ కాఫీ కలపటానికి లోనికి వెళ్ళింది మీరు మరలా కనిపిస్తారనుకోలేదు భగవంతుడు దయామయుడు మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడికి పంపించాడు మీ లలిత జ్ఞాపకం ఉందా మీకు చక్రపాణి అలవోకగా నవ్వాడు ఎందుకు జ్ఞాపకం లేదు చంద్రకళని చూడగానే లలితనే చూసినట్లు అనిపించింది అచ్చం అలానే ఉంది వర్ధని నవ్వింది ఆరిపోయే దీపం వెలుగులా లలిత కూతురు లలితలాగే ఉంటుంది కదా ఆ తుళ్ళిపడ్డాడు చక్రపాణి అంటే అవును మీరు మా విధవ ఆడపడుచు లలితని ప్రేమించారు రహస్య ప్రణయం పెళ్ళి మీ ఇద్దరి మధ్య ఏదేదో ఎంతెంతో జరిగింది కానీ లలిత గర్భవతి అని తెలిసి జాడ లేకుండా వెళ్ళిపోయారు అవి నేను కాపురానికి వచ్చిన తొలి రోజులు నాకు అంత లోకం జ్ఞానం లేదు బాధ్యత తెలియని వయసు నేను లలిత ఇంచుమించు ఒకే ఈడు వాళ్ళం ఇంట్లో పెద్దవాళ్ళు లేరు లలిత పోయిన స్త్రీ రహస్యంగా మీతో ప్రేమలో పడి గర్భవతి అయ్యింది మీకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం ఆ రోజుల్లో విధవ వివాహం సమర్థనీయమే కానీ మీరు ఐపు లేకుండా పోయారు మీ తండ్రి గారు మీ మీద నిప్పులు చెరిగారు లలితని దూరంగా పెట్టి పురుడు పోసాం ఆడపిల్ల పుట్టింది చంద్రకళ అని పేరు పెట్టాం చక్రపాణి కేక పెట్టినంత పని చేశాడు అంటే అంటే అతని కంఠం వణికింది కాళ్ళల్లో చెమ్మ తేలింది అవును చంద్రకళ లలితకి మీకు పుట్టిన పిల్ల లలితకి పిల్లలు కాకుండానే పెళ్ళైన ఏడాదికే తల చెడి పుట్టింటికి వచ్చింది ఆమె అందం మిమ్మల్ని ఆకర్షించింది చక్రపాణి నిట్టూర్చాడు చెదిరిన స్వప్నలోకాల్లోకి చూస్తున్న కళ్ళు అరమోర్చి అన్నాడు అవును ఆమెని నేను నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆమె లేలేత అందాలు నన్ను విచలితున్ని చేశాయి ఇప్పటికీ లలిత జ్ఞాపకాలు నా వెంటనే ఉన్నాయి కానీ ఆ రోజుల్లో తండ్రిని ఎదిరించలేని పిరికితనం ఆయన ఆంక్షలు నన్ను బంధించాయి బలవంతాన నా మెడలు వంచి మా అక్క కూతురితో నా పెళ్లి జరిపించారు విధవరాల్ని సౌభాగ్యం లేని దాన్ని పెళ్లి చేసుకోవటం ఏమిటి అని నన్ను నిందించారు ఆ తర్వాత బలవంతాన అటు మల్లక తప్పలేదు కానీ ఉద్యోగం కోసం వచ్చిన చంద్రకళని చూడగానే నాకు లలితే గుర్తుకు వచ్చింది గుండె తోటలో నిద్రించిన కోయిల గలం విప్పినట్లు అయ్యింది లలిత అన్నయ్య అదే మీ వారు మరణించి ఎంతకాలం అయ్యింది చేతి రుమాలతో కళ్ళు అద్దుకున్నాడు చక్రపాణి ఎనిమిది అయ్యింది మాకు పిల్లలు కలగలేదు లలిత ప్రసవించిన వెంటనే చనిపోయింది ఆ పసిగుడ్డు నా ఒడిని చేరింది చంద్రకళ అని నేనే పేరు పెట్టాను ఎందుకో నాకు ఆ పేరంటే ఇష్టం నా కడుపున పుట్టిన బిడ్డగానే పెంచాను కానీ చంద్రకి ఇంతవరకు ఈ విషయం తెలియదు దాని తల్లిని నేనే అనుకుంటుంది అత్తనని దానికి తెలవదు అంటే చంద్రకళ నాకు చక్రపాణి ఉద్విగ్నంగా చూశాడు అవును అది మీ ప్రేమ గురుతు నన్ను చూస్తున్నారుగా నా గుండె జబ్బు ముదిరిపోయింది ఏ క్షణంలో ఈ ఊపిరి గాలిలో కలిసిపోతుందో నే బతికినన్నాళ్ళు పింఛన్ వస్తుంది నేను పోతే రాదు దానికి ఈలోగా ఏదన్నా ఉద్యోగం వస్తే దానికి ఒక బ్రతుకుతెరువు ఏర్పడుతుందని ఆశపడుతున్నాను భగవంతుడు కరుణామయుడు మీ వంటి సమర్థుడైన తండ్రి దగ్గరికే దాన్ని చేర్చాడు ఇక నుంచి దాని బాధ్యత మీరు ఎలా తీసుకుంటారో లేక లలితని గాలిలో వదిలేసినట్లు చంద్రకళని దాని కర్మానికి చక్రపాణి అడ్డుకొని వద్దు దయచేసి అలా నిష్ఠూరంగా మాట్లాడకండి గతంలో నేను చేసిన పొరపాటుకి లలితకి నా వల్ల జరిగిన అన్యాయానికి ఈనాటిదాకా మానసిక క్షోభ అనుభవిస్తూనే ఉన్నాను నాకు ఇద్దరు కొడుకులు ఆడపిల్లలు లేరు చంద్రకళ నా కూతురే ఈ సమాజం ముందు నిలబడి ఈ మాట నేను పైకి చెప్పలేకపోవచ్చు కానీ చంద్ర నా మానసపుత్రిక తన గురించి మీరు దిగులు పడనక్కర్లేదు నాకు డబ్బుకు లోటు లేదు ఆ అమ్మాయి జీవితానికి ఆలంబనగా నిలబడతాను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నా బిడ్డలతో సమంగా ఆస్తి కూడా చంద్రకళ పేరున రాస్తాను ఆనాటి చక్రపాణి పిరికివాడు తండ్రి చాటువాడు కానీ ఈనాటి చక్రపాణి ధైర్యవంతుడు స్వతంత్రుడు అతడు ఆవేశంగా చెప్తుంటే వర్ధని కళ్ళు చెమ్మగిల్లాయి ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది నేను ఆఖరి రోజుల్లో ఉన్నాను నా చివరి గడియ దాకా దాన్ని నా దగ్గరే ఉండనివ్వండి ఆ తర్వాత దాని బాధ్యత మీది అంది అంతలో గుమ్మం దగ్గర అలికిడయ్యింది ట్రేలో కాఫీ కప్పులు బిస్కెట్లు పట్టుకొని చంద్రకళ వసారాలోకి వచ్చింది ఆపేక్షగా ఆమె ముఖంలోకి చూస్తూ కాఫీ అందుకున్నాడు చక్రపాణి చంద్ర వయసు పంతొమ్మిది సంవత్సరాలు మసిగుడ్డలో కట్టిన మాణిక్యంలా మెరుస్తుంది లలిత కంటే చంద్రకళ అందం మెన్నగా ఉంది అనుకున్నాడు పుత్రికా వాత్సల్యం అతనిలో పొంగి పొర్లింది చంద్రకళ గబగబ పక్కన కూర్చొని చెవిలో ఏదో చెప్పింది చక్రపాణి అన్నాడు ఆ రహస్యం పెద్దగా చెప్పినా పర్వాలేదు నేను నీకు పరాయివాన్ని కాను మనకి చాలా దగ్గర బంధుత్వం ఉంది నేను నీకు తండ్రి వరస చంద్రకళ సిగ్గుపడుతుంటే వర్ధని అంది దాని ఉద్యోగం గురించి మిమ్మల్ని అడగమంటుంది అంది నీకు ఉద్యోగమే కాదు కంపెనీ తరపున ఫ్రీ క్వార్టర్స్ కూడా అలాట్ చేస్తున్నాను నిజమా సార్ చక్రపాణి ప్రేమగా ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు పుట్టిన ఇరవై ఏళ్లకి పుత్రికా వాత్సల్యాన్ని చవిచూస్తున్న అనుభూతి వర్ణించ తరమా మధురానుభూతుల్ని చూసిన అలనాటి ప్రేయసి కళ్ళ ముందు కదులుతుంటే కుర్చీలోంచి లేచాడు చంద్ర మంచి రోజు చూసుకొని ఉద్యోగంలో చేరు తొందరలో మీకు క్వార్టర్స్ కూడా అలాట్ చేయిస్తాను అంటూ గబగబ గేటు తెరచుకొని కారు దగ్గరికి వచ్చాడు ఆయన్ని సాగనంపటానికి చంద్రకళ కూడా కారు దాకా వెళ్ళింది తల్లి తప్పించి నా అనుకున్న వారు లేకుండా బతుకుతున్న తనకు పెద్ద వ్యాపారి బంధువు అని తెలియగానే ఆమెలో ఎంతో నూతనోత్సాహం వచ్చింది చంద్రకళ చేతిని పట్టుకొని ఆయన కారు దగ్గరికి వెడుతుంటే వర్ధని కళ్ళ నిండా నీళ్లు నిండాయి గోడకి తగిలించిన చచ్చిపోయిన ఆడపడుచు లలిత ఫోటోకి నమస్కరిస్తూ అనుకుంది అమ్మా లలిత పరువు ప్రతిష్ట అంటూ నిన్ను దూరంగా తీసుకెళ్ళి నోట పసరమందు పోయించి బలవంతాన నీకు గర్భస్రావం చేయించాం అది వికటించి చివరికి నీ ప్రాణాన్ని తీసింది తల్లి నిజానికి చంద్రకళ నా కూతురే అయినా ఆపద్ధర్మంగా నీ కూతురు అని నీ ప్రియుడికి అబద్ధం చెప్పాను నేను లేకపోయినా దానికి ఒక గొప్ప అండ దొరుకుతుందని తల్లిగా తాపత్రయపడ్డాను లలిత నా కూతురే అయినా మేనత్త పోలిక రావటం దాని అదృష్టం నన్ను మన్నించు లలిత అంటూ ఆడపడుచు లలిత ఫోటోకు నమస్కరిస్తూ కన్నీటి నివాళి అర్పించింది వర్ధని ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే